मुंदुगा पीएमसी प्रेक्षकुलकु ना नमस्कारालु ब्रह्मशी सुभाष पत्रीजी की ना आत्म प्रणामालंडी। ना पेर पद्मज मादि पुल्लेटकुरु ईस्ट गोदावरी जिल्ला। नेनु ध्यानंलोकी 2015లో ध्यानंलोकी रावडं जरिगिंदी। नेनु ध्यानंलोकी राकमुंदे शाकाहारिगा मारानु। मारिन ओक 1 मंथ की नेनु ई ध्यानंलोकी वच्चानंडी। मा नान्नगारु हेल्थ प्रॉब्लम वल्ल ई ध्यानंलोकी वच्चारु। వచ్చిన తర్వాత 2 డేస్కి మాకు చెప్పారండి ఇలా ధ్యానం చేసుకుంటే బాగుంటుందని. మేము పట్టించుకునే వాళ్ళం కాదనమాట. ఆ కళ్ళు మూసుకుంటే ఏం వస్తుంది ఇలా మాట్లాడే వాళ్ళం వెటకారంగా. 1 మంత్ అయిపోయిన తర్వాత మీరు కూడా ధ్యానం చేసుకుందమ్మా అని చెప్తే మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారో భోజనం చేసి వెళ్ళి అక్కడ కూర్చుని పడుకుంటారు తప్ప ఇంకేం లేదని మేము వెటకారంగా చాలా వెటకారంగా మాట్లాడేవాళ్ళం. మనం అంటే ధ్యానంలో అవి కనిపిస్తున్నా ఇవి కనిపిస్తున్నాయి అంటే ఆ మనం ఎలాగో ఊహించుకుంటాం కదా అవే కనిపిస్తాయి కదా ఇంకేం కనిపిస్తాయి అన్నట్టుగా అక్క నేను చాలా వెటకారంగా మాట్లాడేవాళ్ళం. సరే చెప్పారు చెప్పగానే మేము ధ్యానం గురించి పట్టించుకోలేదు కానీ శాకాహారం గురించి పట్టించుకున్నాను. ఎందుకంటే శాకాహారం అంటే నాకు అంత ఇష్టం ఉండేది కాదు. మా అమ్మగారు వచ్చి ఇలా నీసు తినకూడదంటమ్మా అని చెప్తే మరి ఏం చేద్దామని అడిగారు. సరే అమ్మ దానిదే ఉంది మానేస్తాను నేను కూడా అంటే సరే అయితే మా అమ్మగారు కూడా నేను కూడా మానేస్తానని చెప్పారు. చెప్పిన వెంటనే నేను మానేశాను అన్నమాట. ఇంకా మా అక్క ఇంకా ఒక 2 మంత్స్ వరకు తనని తినేది కానీ ఇంట్లో వండేవారు కాదు. బయట ఫ్రెండ్స్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు తను తింటూ ఉండేది. నేను ఒక నాన్ వెజ్ మానేసిన 1 మంత్కి నేను ధ్యానంలోకి వచ్చానండి. రోజు చెప్పేవారు డాడీ రామ్మా నాకు కూడా ధ్యానానికి వెళ్దు కానీ నేను రాను డాడీ అని చెప్పేదాన్ని. ఒక్కొక్కసారి అయితే సరే వస్తానని చెప్పేదాన్ని కానీ ఆ టైంకి నేను పడుకునేదాన్ని. మా డాడీ ధ్యానానికి వెళ్ళే టైంకి నేను పడుకునేదాన్ని. ఆయన లేచాక భోజనం చేసి అలా కూర్చునేదాన్ని అనమాట. ఒకసారి నాకే సడన్గా అనిపించింది ఏమో ఇన్నిసార్లు చెప్తున్నారు కదా అసలు ఏముంది తెలుసుకుందామని చెప్పి నేను వెళ్ళానండి. వెళ్తే అప్పుడు రాధాకృష్ణ మా గురువు గారు అండి రాధాకృష్ణ గారు ఫస్ట్ వెళ్ళగానే ఒకసారి కూర్చోబెట్టారనమాట. ధ్యానం అంటే ఏం లేదమ్మా కూర్చుని కాళ్ళను క్రాస్ చేసుకుని హాయిగా కూర్చుని శ్వాసను గమనించు అని. సరే అని ఒక నిమిషం చేశాను. చేసిన తర్వాత ఓకేనా అంటే సరే సార్ అన్న. కూర్చోబెట్టారండి అందరూ నాతో పాటు చాలామంది కూర్చున్నారు. కూర్చుంటే ధ్యానం చేస్తున్నాను బాగుంది నాకు ఏ ఇబ్బంది లేదు కానీ నాకు తెలియలేదన్నమాట. అప్పటికే 1 అవర్ అయిపోయింది. తర్వాత 1 అవర్ అయిపోయిన తర్వాత ధ్యానంలోంచి లేపారు సార్. లేపేటప్పటికి నాకు అప్పుడే అనిపించింది ఏంటి నేనే 1 అవర్ కూర్చుండిపోయినా ధ్యానంలో అని. ఆ రోజు నుంచి నాకు చాలా బాగుంది అంటే కూర్చున్న ఆ క్షణమే ఏదో ఎక్కడికో వెళ్ళినట్టు. ప్రకృతి అందాలు అంటే నాకు తెలియదండి అప్పుడు అంటే ఊహించుకుంటున్నానేమో అనుకున్నా. ధ్యానంలో లేచిన తర్వాత నాకు తెలిసింది అంటే అందరి అనుభవాలు వింటుంటే ఓహో ఇలా జరుగుతాయా ధ్యానంలో అని అనిపించింది. నేను శాకాహారం గురించి చెప్తానండి. అంటే నాన్నగారు అమ్మ చెప్పిన వెంటనే ఎందుకు మారిపోయానంటే నాన్నగారు ఒక్కొక్కసారి తీసుకొచ్చేవారు కాదనమాట. ఇంతకు ముందులో నేనే వెళ్ళేదాన్ని అనమాట. వీక్లీ వన్స్ నాన్ వెజ్ తీసుకురావడానికి వెళ్ళేదాన్ని. అక్కడ ఏంటంటే ఆ కోడిని అలా కోసి దాని అరుపులు ఆ రక్తం ఇవన్నీ చూస్తే నాకు లోపల అదోలా అనిపించేది అనమాట. అదోలా అనిపిస్తే తీసుకొచ్చేదాన్ని ఎలా అయినా సరే తీసుకొచ్చేదాన్ని. తీసుకొచ్చిన తర్వాత పెట్టినప్పుడు నాకు తినబుద్ధేసేది కాదు. ఒకవేళ బలవంతంగా తిన్నా కూడా మోషన్స్ అయిపోవడం ఇలా వికారం వచ్చేయడం ఇలా జరిగేది అనమాట. అంటే నాకు కొన్ని రోజులకి నాకు వెళ్ళాలనిపించేది కాదనమాట. అయినా తప్పక వాళ్ళ కోసం వెళ్ళాల్సి వచ్చేదండి. తర్వాత నాకు ఇది శాకాహారం ఎప్పుడైతే తీసుకోండి మాంసాహారం మానేయండి అని చెప్పారో నాకు వెంటనే అనిపించింది అనమాట. ఓకే నా మనకు ఎలాగా నచ్చట్లేదు కదా ఇది చేస్తే బాగుంటుందని చెప్పి వెంటనే ఏమీ కూడా ఆలోచించకుండా నేను వెంటనే చెప్పేశాను. సరే నేను ఈరోజు నుంచి శాకాహారం తీసుకుంటాను మాంసాహారం తీసుకోనని. నాకు ఇప్పుడు అనిపించింది అనమాట అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత అనిపించింది ఓహో నాకు అప్పుడే అందుకేనేమో నా బాడీకి సెట్ అవ్వదని. నేను అప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు అర్థమైంది. అంటే మన లోపల అప్పటికే తెలుసు ఇది కరెక్ట్ కాదని కానీ మనమే పట్టించుకోము. ధ్యానంలోకి రాకముందండి 2013లో ఒకసారి తల మీద ఒక కొబ్బరికాయ పడిందండి. పడితే
అంటే చాలా పెద్ద చెట్టు మీద నుంచి పడిన వెంటనే నేను డబ్బును కింద పడిపోయాను. నాకు ఇంకేం కూడా తెలియదు, అంటే ఒక తెలియని స్థితిలోకి వెళ్ళిపోయాను. అది అంత పెద్దగా తగిలినా కూడా నాకు ఏం కూడా అవ్వలేదు, అంటే ఏ స్కానింగ్ కానీ ఏది కూడా తీపించుకోలేదన్నమాట. అంటే ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి పడకుండా కరెక్ట్గా ఇక్కడ పడిందన్నమాట. అంటే అటు పడిన ఇటు పడినా కూడా ప్రమాదమే. అది నాకు ధ్యానంలోకి వచ్చి కొన్ని రోజులు బాధపడ్డానండి నేను. తలనొప్పి అంటే విపరీతంగా ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేదాన్ని. తలస్నానం చేసినా లేకపోతే ఎక్కడికన్నా ప్రయాణం చేసినా ఇంకా విపరీతంగా బాధ అనుభవిస్తూనే ఉన్నాను నేను. తర్వాత ఇది ఎందుకు ఇలా జరిగింది ఇవన్నీ అనుకున్న తర్వాత కొన్ని రోజు అసలు అంత పెయిన్ వచ్చినా కూడా నేను ఏ టాబ్లెట్స్ అని కూడా వేసుకోలేదండి. అలా నార్మల్గా అంత బాధను కూడా అలా అనుభవిస్తూనే ఉన్నా. తర్వాత కొన్ని ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైందన్నమాట. అంటే దీని ద్వారా నేను ఇలా ధ్యానం నేర్చుకోవడానికి నాకు ఇది ఉపయోగపడిందేమో, నాకు మరో జన్మ అనుకుంటున్నానండి నేను. అది నాకు ఆ జ్ఞానం ఇచ్చింది అనుకుంటున్నా. నిజంగా ఆ చెట్టుకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. నాకు శాకాహారాలు అంటే చాలా ఇష్టమండి, ఎందుకంటే నేను శాకాహారిగా మారినప్పుడు నా వల్ల చాలా జీవులు హింసకు గురైనాయి అన్నమాట. అంటే వీక్లీ వన్స్, అంటే ఇప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నా వల్ల ఎన్ని హింసకు గురైనాయో నాకు తెలిసిన తర్వాత ఓకే మనకు తెలిసింది కదా, మనం ఒక్కరు మారడం వల్ల ఇన్ని జీవులు రక్షించబడ్డాయి కదా. అదే వేరే వాళ్ళకి జ్ఞానం తెలిస్తే మొత్తం చాలా ఇంకా ఇంకా చాలా చాలా జీవులు రక్షించబడతాయని చెప్పి నాకు నేను చెప్పాలన్న తాపత్రయం ఎక్కువ ఉండేదండి. నేను అందుకే నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట శాకాహార ర్యాలీలను. నేను ఫస్ట్ శాకాహార ర్యాలీ చేసింది ధ్యానానికి వచ్చిన కొత్తలో. అమలాపురం సత్యరాజు గారు అమలాపురంలో శాకాహార ర్యాలీ పెట్టారండి, 2015 డిసెంబర్ 13 పెట్టారు. కానీ నాకు అప్పుడు ఫస్ట్లో కొత్త కదా, ధ్యానంలోకి వచ్చిన కొత్త, అంటే మనం వెళ్ళి చెప్పాలంటే నా లోపల చాలా భయం అన్నమాట. మనం వెళ్తే చిన్నపిల్ల ఇలా చెప్తుందేంటి, లేకపోతే ఈ వయసులో వెళ్ళి ఇలా చెప్తున్నారేంటి వినరేమో అన్న ఒక భయం కూడా ఉండేది అన్నమాట. కానీ తర్వాత అనుకున్నా ఓకే మనం పాటించింది అందరికీ చెప్పాలి కదా అన్న ఇదితో మేము అప్పుడు మొదలుపెట్టామండి. అప్పుడు మొదలుపెట్టి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాయి. ఎక్కడికి ఎంత దూరమైనా సరే నాన్నగారు తీసుకువెళ్తూనే ఉంటారు శాకాహార ర్యాలీలకి, అది మాత్రం మిస్ అవ్వమండి. పత్రి సార్ని నేను ఫస్ట్ టైం పేరవరంలో చూశానండి 2015. అప్పుడు మేము ధ్యానంకి వచ్చింది చాలా కొన్ని రోజులు మాత్రమే. సార్ని పేరవరం పుష్కరాల్లో అప్పుడు వెళ్ళినప్పుడు చూస్తే ఫస్ట్ నాకు భయం వేసింది ఆయన చూడగానే. అంటే కోపంగా ఉంటే అమ్మో మన లోపలే ఆయన్ని దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మన లోపలే ఏమన్నా తెలిసిపోతాయేమో, మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా మన ఆలోచన విధానం తెలిసిపోద్దేమో అన్న ఇదిలో ఉన్నా. కానీ ఆయన్ని ఒక్కసారి ముట్టుకున్నాక నా లోపల చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. అది చెప్పలేము. ఆయన ఒక్కసారి కాళ్ళు అలా టచ్ చేయగానే ఆయన కళ్ళల్లో చూడగానే ఆయన కళ్ళల్లోంచి ఒక ఎనర్జీ అనేది పాస్ అయిందనమాట. ఇంకా అప్పటి నుంచి దగ్గరలో ఎక్కడ సార్ వచ్చినా సరే మేము తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటాం. సార్ని ఎక్కడ చూసినా ఆయన దగ్గర పిలిచి భుజం మీద చేసి ఏంటమ్మా సంగతి అన్నప్పుడల్లా నా లోపల అంతులేని ఆనందం అనమాట. ఆయన చూడగానే నేను మొత్తం మాటలన్నీ మర్చిపోతా. ఇంతకుముందు అంటే ఫస్ట్ ఒకసారి పిలిచారనుకో అయ్యో నేను మాట్లాడలేదే, ఈసారి పిలిచినప్పుడు తప్పకుండా మాట్లాడాలని ముందు అనుకుంటా. కానీ ఆయన దగ్గరికి వచ్చి ఏంటి సంగతిలో అని కళ్ళల్లో చూసేటప్పటికి మొత్తం నేను బ్లాంక్ అయిపోతాను అనమాట. ఇంకా నా లోపల వేరే ఆలోచన కానీ ఇది మాట్లాడాలని కానీ ఏది నాకు గుర్తురాదు. అంతే అంత ఆనందంలోకి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళినా సరే సార్ తప్పకుండా దగ్గర తీసుకుంటారండి, అది చాలా ఆనందం నాకు. సార్ని మా ఇంటికి వచ్చారండి సార్, అంటే 2017లో మా పిరమిడ్ ఓపెనింగ్కి సార్ వచ్చారు. అది కూడా నాకు చిన్న అనుభవం. ఏంటంటే మా పిరమిడ్ కట్టాక నేను 41 డేస్ 3 అవర్స్ మెడిటేషన్ చేశానండి. ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు మెడిటేషన్ చేస్తే మధ్యలో నాకు ధ్యానంలోకి సార్ వచ్చారనమాట. సార్ వస్తే
నేను మామూలుగా సార్తో మాట్లాడుతున్నాను అన్నమాట. ఏంటి సార్, మా పిరమిడ్ ఓపెనింగ్కి వస్తారా ఏంటి అన్నట్టుగా అడుగుతుండే. ఆయన అన్నారు నేను తప్పకుండా వస్తానని. కానీ అది అంటే అంతకు ముందే అనుకున్నారు, అంటే కుదురుతుందో కుదరదో. అంటే ఆనంద బ్రహ్మ జరిగిందండి ఆ టైంలోనే. సార్ అక్కడికి, ఆయన షెడ్యూల్ అక్కడ అన్నమాట, ఆయన షెడ్యూల్ కుదరదని, లేకపోతే 12నో 13నో 14నో ఏదో వస్తే ఏదో ఒక రోజు వస్తారని ఇలా మాట్లాడుకుంటుంటే నాకు అనిపించింది, సార్ అసలు ఏం సార్ అని అడిగితే నేను తప్పకుండా వస్తాను, అది నీ పుట్టినరోజు రోజునే వస్తానా అని చెప్పారనమాట. నాకు బ్లాంక్ అయిపోయింది అనమాట, అదేంటి నా పుట్టినరోజు రావడం ఏంటి అని చెప్తే, నేను ధ్యానంలోంచి లేచిన తర్వాత మా ఇంట్లో వాళ్ళకి చెప్పానండి, అమ్మకి చెప్పాను, అమ్మ సార్ ఇలా ధ్యానంలోకి వచ్చారు, ఇలా నా పుట్టినరోజు రోజుని పిరమిడ్ ఓపెనింగ్కి వస్తానన్నారంటే. మేము మామూలుగా వాళ్ళు సరదాగా నవ్వుకున్నారండి, నవ్వుకుంటే నవ్వేసుకున్నారు. మేము అప్పటితో నాకు కానీ నా లోపల నమ్మకం ఉంది, ఏంటి సార్ చెప్పారు కదా పుట్టినరోజు రోజుని ఖచ్చితంగా వస్తారని నా లోపల నమ్మకం. సరే మేము తర్వాత యానంలో వర్క్ ఉండి యానం వెళ్ళిపోయాం, 12 అక్కడికే సార్ వస్తున్నారని చెప్పి సార్ దగ్గరికే వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే అప్పుడు సార్ని అడిగారనమాట, భాస్కర్ రెడ్డి గారు అయితే ఏంటి, సుధా మేడం అయితే ఏంటి, రిషి అయితే ఏంటి, వీళ్ళందరూ సార్ని అడిగారనమాట. సరే ఇలా పిరమిడ్ పుల్లెటూరులో పిరమిడ్ ఓపెనింగ్ ఉందండి, వెళ్ళాలి కంపల్సరీ అంటే, రెండు పిరమిడ్ ఓపెనింగ్లు ఉన్నాయంటే. సారు షెడ్యూల్ చాలా బిజీగా ఉందన్నమాట, 14 అంటే ఏ రోజు పక్క పక్క ఊళ్ళకి వెళ్తూ ఉన్నారు. ఆయనకి ముందు మాట్లాడలేదన్నమాట, నాకు మాట్లాడకపోతే నాకు చాలా ఇదిగా అనిపించింది అనమాట. ఏంటి అంటే నేను ఊహించుకున్నానా లేకపోతే ఏంటి అన్న ఇది లోపల వచ్చేసింది. వచ్చేస్తే తర్వాత రోజు మళ్ళీ అడిగారు భాస్కర్ రెడ్డి గారు, అన్నపూర్ణ గారు దగ్గరికి తీసుకెళ్ళి ఇలా వీళ్ళు పిరమిడ్లు ఓపెన్ చేయాలండి, మీరు రావాలి అంటే సరే అయితే అన్నారు. సరే అన్న తర్వాత ఏ రోజు వస్తారో మళ్ళీ డౌట్, 13 వస్తారో తెలీదు, 14 వస్తారో తెలీదు. ఇంకా నేను మా అమ్మ వాళ్ళతో చెప్పాను, సారు 14 వస్తారమ్మా మనం ఫిక్స్ అయిపోదాం అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా అదే రోజుని డేట్ ఫిక్స్ అయిందండి. మేము మాత్రం యానంలో ఉండి అక్కడ డైనింగ్ సెక్షన్ తీసుకున్నాం అన్నమాట మా ఫ్రెండ్స్ అందరం. తీసుకుంటే మా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు, ఆ రోజు ముందు రోజు వెళ్ళిపోయారు, 13 నైట్ ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. మాతో సార్తో పాటు వద్దు కానీ అంటే నాకు చాలా, అంటే సార్ని దగ్గరుండి చూడడమే ఒక ఇది అనమాట. ఆయనతో ట్రావెల్ చేయడం అంటే నాకు ఇంకా నేను ఆ రోజు చెప్పుకోలేకపోయాను అనమాట నా లోపల ఉన్న ఆనందాన్ని, ఎందుకంటే ఆ రోజు నా బర్త్డే. ఇంకా నాకు అన్నీ ఒక పెద్ద గిఫ్ట్ అనమాట ఆ బర్త్డే 2017 అనేది. అంటే అంతకుముందు మేము బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదన్నమాట. నేను నిజంగా చెప్తున్నాను, ఆ 2015 నుంచి ఈ 3 ఇయర్స్ కూడా నేను అద్భుతంగా నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నా, ఎందుకంటే సార్ వచ్చారు, పిరమిడ్ యానివర్సరీ కూడా ఆ రోజే కాబట్టి చాలా అద్భుతంగా చేసుకుంటున్నాం అండి ఆ రోజు నుంచి కూడా. అంటే నేను పునర్జన్మ అనుకుంటున్నా సార్ మా ఇంటి దగ్గరకు వచ్చి ఇలా చేయడం. 14 మార్నింగ్ సార్తో వచ్చానండి నేను ఇంటికి, వచ్చి పిరమిడ్ ఓపెనింగ్ అయింది. ఆ రోజంతా కూడా నేను సార్తోనే ఉన్నా, సార్ ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండడం, నేను దూరంగా ఉంటే సారు ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడం. పిరమిడ్ ఓపెనింగ్ జరిగిపోయింది అనమాట, జరిగిపోతే కింద కూర్చున్నారు. అదే రోజున పుల్లెటూరులో పబ్లిక్ పిరమిడ్కి మా ఊరు సర్పంచ్ గారిని అడిగారనమాట, స్వామీజీ ఇక్కడ పబ్లిక్ పిరమిడ్ కట్టించండి అని మాట తీసుకుని ఆ పిరమిడ్కి పేరు కూడా అక్కడ మా ఇంట్లోనే పెట్టేశారండి. ఇంత గొప్ప ప్రోగ్రాంలు మా ఇంటిలో జరిగినందుకు నాకు చాలా సంతోషం వేసింది అనమాట. తర్వాత వెళ్ళిపోయే ముందు మా అమ్మగారు అన్నారనమాట, సార్ ఇలా మేము అనుమానం పడుతున్నామండి, మీరు ఎప్పుడు వస్తారో తెలీదు అన్న ఇదిలో మా పాప ఇలా చెప్పిందండి, మీరు ధ్యానంలో కనిపించి ఇలా చెప్పారంటే, అవును నేను చెప్పాను అన్నా కానీ మా అమ్మకి చాలా ఆనందం వేసి సార్ని పట్టేసుకుంది అనమాట మా అమ్మ. తర్వాత ఇంకో పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్ళాం, వెళ్తే నేను బయట కూర్చున్నాను అనమాట. బయట కూర్చుంటే సార్ పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని ఆ రోజు అందరి చేత కూడా నాకు బర్త్డే విషెస్ చెప్పించారండి. అంటే సార్తో మాట్లాడడమే గొప్ప, అలాంటిది ఆయన పక్కన కూర్చుని ఆయన బర్త్డే విషెస్ చెప్పడం, ఇంకా నేను ఆ ఇయర్ని మర్చిపోలేను అనమాట ఎప్పటికీ కూడా. ఆ రోజు సార్ మా ఇంటికి రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు
ఈ పిఎంసి ద్వారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే మామూలుగా చెప్పాను కానీ ఆ కృషి చేసిన వాళ్ళకి కూడా ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. 2017లో రాజమండ్రిలో మహాకరణం జరిగిందండి. 4 రోజులు అంటే 3 రోజులు ధ్యాన ప్రచారం, 1 రోజు మహాకరణ ప్రోగ్రాం జరిగిందనమాట. చాలా వర్షం అంటే చాలా వర్షం అనమాట. మొత్తం అలా తడుస్తూనే 3 డేస్ కూడా తిరిగామండి మేము. తిరిగితే లాస్ట్ రోజున మహాకరణ జరిగింది. నైట్ 9 అయిపోయింది. అయిపోతే ఇంకా నైట్ రావడానికి లేక రాజమండ్రి శైలజ మేడం వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. సార్ కూడా అక్కడే ఉన్నారు. మనకి తెలిసి కూడా ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి, ఆయన చూస్తున్నాం కదా చాలు అని చెప్పి నేను దూరం నుంచి చూస్తూనే ఉన్నానండి సార్ని. ఇంకా సారు కారు ఎక్కేస్తారంటే లిఫ్ట్ దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా ఆయన వెనకాల వెళ్ళిపోతూ ఉన్నారనమాట. షేక్ హ్యాండ్ తీసుకోవడానికి ఆయన ఇంకా విడిచిపెట్టకుండా వెళ్ళిపోతుంటే, సరే ఏం చేస్తాం మనకి లేదు కదా అని చెప్పి నేను ఒక డోర్ దగ్గర అలా నుంచుని ఉన్నాను. సార్ లిఫ్ట్ వరకు వెళ్ళిపోయారనమాట. లిఫ్ట్ వరకు వెళ్ళిపోయి వెనక్కి తిరిగి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళాలి నేను అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళారనమాట. లోపలికి వెళ్ళి అక్కడికి ఒక ఆయన లోపలికి వచ్చారు సారు. నేను బయటే ఉన్నా, నేను ఒక్కదాన్నే ఉన్నా, వాళ్ళందరూ లిఫ్ట్ దగ్గర ఉన్నారు. లిఫ్ట్ దగ్గర ఉండి సార్ వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసి చేతులు తుడుచుకుంటూ నా వంక చూసి నవ్వారనమాట. నేను కూడా నవ్వాను. సారు నన్ను దగ్గరికి పిలిచి ఏంటి సంగతులు అని చెప్పి, అంటే చాలా అద్భుతంగా జరిగింది సార్ ఈ 4 రోజుల ప్రోగ్రాం, నేను ఫస్ట్ టైం మాట్లాడింది ఆయనతో అదేనండి అంటే, అవును చాలా బాగా జరిగింది అన్ని. నాకు ఇంకా సంతోషం పట్టలేక, ఎందుకంటే నేను కనీసం షేక్ హ్యాండ్ తీసుకోలేదన్న బాధ లోపల ఉండిపోయింది కదండి నాకు. ఆయన దగ్గరికి నేను అనుకోలేదు అసలు, ఒక మెరాకిల్ అన్నమాట. స్వాధ్యాయం నేర్పించింది మాకు బుక్స్ చదవాలి. బుక్స్ అంటే క్లాసులు వింటమే కాదు, బుక్స్ ద్వారా కూడా మనం జ్ఞానాన్ని తీసుకోవాలని చెప్పి రాధాకృష్ణ సార్ చెప్పారండి మాకు. అంటే ఫస్ట్లో మామూలుగా చిన్న చిన్న బుక్స్, జీకే గారు బుక్స్ చదువుతున్నాం. అంటే మన జీవితంలో ధ్యానము స్వాధ్యాయంతో పాటు సజ్జన సాంగత్యం కూడా కావాలని చెప్పి ఫస్ట్ సార్ వాళ్ళ ఇంటికి నైట్ టైం 7 to 9 వెళ్ళామండి. ఫస్ట్ నేను అక్క వెళ్ళామన్నమాట. అంటే నైట్ టైం ఒక కొంచెం సేపు బుక్ చదువుకుని దాని మీద డిస్కషన్ చేయడానికి. నేను చదివిన ఫస్ట్ బుక్ ఏంటంటే నక్షత్రమిత్తులు. ఆ బుక్ చదివితే నేను అందులో ఇన్వాల్వ్ అయిపోయేదాన్ని అనమాట. అంటే నాకు కళ్ళకు కట్టినట్టు ప్రతిదీ కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తే సార్ మధ్యలో, అంటే నైట్ టైం కదండి వింటున్నామో లేదో పడుకున్నారా అని క్వశ్చన్స్ వేసేవారు అనమాట. మాకు అలా బుక్ చదవడం బాగా అలవాటు చేశారండి. నాకు ఆ బుక్ మాత్రం అంటే అనంతమైన లోకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలిసింది మనకి. ఏం తెలిసింది మనకి, భూలోకం ఒకటే తెలుసు, చనిపోయిన తర్వాత స్వర్గం ఉందో నరకం ఉందో అవి మాత్రమే తెలుసు. కానీ ఇన్ని డైమెన్షన్స్ ఉంటాయని మనకు తెలియదు కదా. నాకు ఆ బుక్ చదివిన ద్వారా ఇవన్నీ ఉంటాయా అంటే, మనం ధ్యానం చేస్తే వాళ్ళు కనిపిస్తారు వీళ్ళు కనిపిస్తారా అంటే ఆ డైమెన్షన్లో ఉన్న వాళ్ళు మనకు కనిపిస్తారా అన్న ఇంట్రెస్ట్, వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ మాత్రం నాకు ఆ బుక్ ద్వారానే కలిగిందండి. అంటే ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుందని నాకు అర్థమైంది. అప్పటి నుంచి బుక్స్ బాగానే చదువుతానండి. మేము ధ్యానం అది చాలా ఎక్కువగా చేసేవాళ్ళనమాట. మార్నింగ్ టైంలో పిరమిడ్ సెంటర్కి వెళ్ళి చేస్తుంటే ఒకసారి నాకు 2 అవర్స్ కూర్చున్నానండి. కూర్చుంటే మోకాలు విపరీతంగా నొప్పి అన్నమాట. ఈ మోకాలు చాలా విపరీతంగా నొప్పి, ఏంటి ఇలా వస్తుంది అంటే ధ్యానంలో కూర్చోకముందు ఏం లేదు, కూర్చున్న తర్వాత ఇంకా నేను కూర్చోలేకపోతున్నా. కూర్చోలేకపోతే ఎలా అయినా సరే కూర్చోాలని చెప్పి ఒక 2 అవర్స్ కంప్లీట్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోతే అయినా సరే నొప్పి భరించలేకపోతున్నా. అలా ఆ రోజంతా అయిపోయిందండి. మళ్ళీ మార్నింగ్ ధ్యానంలో కూర్చోాలంటే నొప్పి ద్వారా భయం, అంటే ఇంకా ఎక్కువ ఎక్కడ అయిపోద్దేమోనని. సర్లే ఎలా అయినా రోజు ధ్యానం చేస్తాం కదా, ధ్యానం చేస్తే ఏదైనా తగ్గుతుంది కదా అని చెప్పి ధ్యానంలో కూర్చున్నా. కూర్చుంటే ఒక 1 అవర్ అయింది. 1 అవర్ అయిన తర్వాత ఇంకా భరించలేకపోతుంటే ఏడుపు వచ్చిందండి. ఏడుపు వచ్చేస్తుంటే ఏంటి నాకు ఇది, మాస్టర్ నాకు హెల్ప్ చేయండి, నేను ఎలాగైనా ధ్యానంలో కూర్చోవాలి అని నేను మామూలుగా అనుకుని కొంచెం సేపు ధ్యానం కూర్చున్న తర్వాత చాలా డీప్లోకి వెళ్ళిపోయాను అనమాట. డీప్లోకి వెళ్ళిపోతే ఒక ఆయన నాకు కనిపించారు. కనిపించి ఇక్కడ నా మోకాల్ని ఇలా ఇలా అని, ఏం పర్వాలేదు నేనున్నాను కదా అని చెప్పి ఒక ఇంజెక్షన్ టైప్లో
ఇంజెక్షన్ చేశారనమాట నా మోకాలకి. మోకాలకి చేస్తే నాకు ఇంకా కొంచెం సేపు వరకు ఏం తెలియలేదు. నాకు తెలియకపోతే సరే మళ్ళీ తర్వాత ఎరుకలోకి వచ్చిన తర్వాత సార్ టైం చెప్పేశారనమాట. టైం చెప్పేసి నేను మామూలుగా పైకి లేచేటప్పటికి నా మోకాలు నొప్పి మామూలు అసలు ఏ నొప్పి కూడా లేదండి. నేను ధ్యానంలో ఆ అనుభవాన్ని అయితే నేను పొందాను. ఇంకొకటి ఏంటంటే అలాగే ఇంకొక రోజు కూడా ధ్యానం చేస్తుండగా నాకు లోపల వికారం అనమాట కొంచెం సేపు అయ్యేటప్పటికి నేను వామిటింగ్ బయటకు వచ్చేస్తుందేమో అన్న ఇది వచ్చిందనమాట. లేవలేకపోతున్నా, కళ్ళు తెరవలేకపోతున్నాను, అలా అని కూర్చోలేకపోతున్నా. మా సార్ని పిలిచాను నేను చాలాసార్లు, కానీ ఆయనకి వినిపించలేదు, నా మాటలు బయటికి రావట్లేదు అనమాట. వస్తుందనే అని అనుకున్నాను నేను, కానీ ఆయనకైతే వినిపించలేదు. అప్పుడు కూడా ఇంకా నాకు లోపల అదో రకంగా అయిపోయి అప్పుడు ఒక యోగి కాషాయ వస్త్రాలు వేసుకుని చాలా పెద్ద గడ్డం ఉండి ఒక ఆయన నన్ను దగ్గరికి తీసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకున్నారండి. ఒళ్ళో పడుకోబెట్టుకుని నా తలని ఇలా ఇలా నిమురుతూ నాకేవో మూలికలు అలాగే కమలఫలం నా ముక్కు దగ్గర పెట్టి వాసన చూపించారనమాట. నాకు ఆ వాసన అయితే చాలా స్పష్టంగా తెలిసింది. తెలిసి ఏం పర్వాలేదు, ఏం తగ్గిపోద్దని చెప్పి అలా అలా అని తర్వాత ఆ వాసన చూడగానే నేను మళ్ళీ డీప్లోకి వెళ్ళిపోయానమాట. డీప్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టైం అయిపోయింది, ఆయన ఇంకా కనిపించలేదు. టైం అయిపోతే సార్ మళ్ళీ లేపేస్తే నేను అప్పుడు అడిగాను నేను, సార్ నేను ఎంతలా పిలిచినా కూడా మీకు వినిపించలేదు, నాకు ఇలా వికారం వస్తుందండి, నేను తట్టుకుని నాకు అసలు ఏం వినిపించలేదు, నువ్వు ఎక్కడ పిలిచావు, నువ్వు ధ్యానం చేస్తున్నావు అన్నారనమాట. అంటే నేను పిలిచాను అనుకున్నాను కానీ వాళ్ళకి వినిపించలేదనమాట. నేను అది కూడా మర్చిపోలేనండి ఇప్పటికీ. ఇంకోటి వచ్చి నేను అంటే అలాంటి ఏ డౌట్లు ఉన్నా సరే రాధాకృష్ణ గారు కళల్లో వచ్చినవి కానీ కళల్లో చాలా వస్తే ఉంటాయి కదండి అవి కానీ మామూలుగా మన నిజ జీవితంలో ఎదురైనవి కానీ నేను అడుగుతూ ఉండేవాళ్ళని అనమాట రాధాకృష్ణ గారు. ఆయన అడిగేవారనమాట, మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను సమాధానం కోసం ఇంకొకరు వెతుక్కునేలా ఉండాలి, అలాంటి క్వశ్చన్ వేయాలని మాకు అడగడం అనేది నేర్పించారనమాట సారు. అలాగే మేము ఇక్కడ చాలా వర్కులు చేసామండి ధ్యానం నేర్చుకున్న దగ్గర నుంచి. ఇక్కడ చిన్న చిన్న వర్కులు అంటే పాంప్లెట్స్ పంచి పెట్టడం కానీ ఇలా చిన్న చిన్న వర్కులు చేసాం. 2017లో మేము బయటకు వెళ్ళి వర్క్ స్టార్ట్ చేసామండి ఆనంద బ్రహ్మలో పసులపూడి లక్ష్మీ మేడం గారి ద్వారా. ఒక టీమ్ అనేది ఏర్పడి డైనింగ్ తీసుకున్నాం అనమాట. అది ఒక చాలా అంటే చాలా గొప్ప అనుభవం. అంటే బయటకు వెళ్ళి వర్క్ చేయడం అంటే ముఖ్యంగా నేను మా తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళు మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారనమాట. మేము బయటకు వెళ్ళి అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలన్నా వాళ్ళకి కుదిరినా కుదరకపోయినా సరే మమ్మల్ని అక్కడ దింపేసి వాళ్ళు వచ్చేసి సరే మాకు ఎలాగ కుదరట్లేదు కదా మీరైనా చేసుకోండి అని చెప్పి మాకు ఒక సపోర్ట్ని ఇస్తున్నారనమాట. సపోర్ట్ ఇస్తే మేము కూడా అలాగే వర్కులు చేస్తూ ఉన్నామండి. కానీ చేస్తున్నా కూడా మాకు కొన్ని ఎదురైనాయి అనమాట బయట వాళ్ళ ద్వారా. అంటే వీళ్ళు ఆడపిల్లలు కదా బయటకు వెళ్ళిపోయి అలా తిరిగేసి ఇలా తిరిగేసి వర్కులు చేసే వర్కులు అని చెప్పి అలా తిరుగుతున్నారు ఇలా తిరుగుతున్నారని చాలామంది అన్నారనమాట. అంటే నాకు చాలా ఒక్కొక్కసారి చాలా బాధ వేసింది అనమాట అవి మనకి వినిపించినప్పుడు. మా తల్లిదండ్రులకు కూడా తెలుసండి, తెలిసినా కూడా ఓకే వాళ్ళు చేసేది ఏంటంటే మేము చేసేది ఏంటో వాళ్ళు కళ్ళారా చూశారు కాబట్టి మాకు సపోర్ట్ అనేది ఇచ్చి వాళ్ళు మమ్మల్ని పంపించేవారు అనమాట. కానీ బయట జనానికి ఏంటంటే అంటే జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా ఇలా అనేసరికి నాకు చాలా బాధ వేసింది అనమాట. ఒకసారి నాకు ఇంకా వర్క్లు అంటే ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంటుంది కదండి బయట. మా ఫ్రెండ్స్ అది ఫోన్ చేస్తూ ఉండేవారు అనమాట, ఈ వర్క్ ఉంది ఆ వర్క్ ఉంది. నేను నాకు చేయాలనిపించేది కాదనమాట, నేను తప్పించుకునేదాన్ని నేను నేను చెయ్యను ఇలా అని. నాకు ఒకసారి ధ్యానంలోకి సార్ వచ్చారనమాట. సార్ వచ్చి నాకు ధ్యానంలోకి ఒకసారి ధ్యానంలో కూర్చుండగా నన్ను ఒక కుక్క తరిమేస్తుందనమాట. ఎలా తరుముతుందంటే మామూలుగా కాదు, అంటే నాకు ఆ కట్టలు ఆ లొకేషన్ కనిపించిందండి. లొకేషన్ కనిపిస్తే నైట్ టైం ఎక్కడ దాక్కున్నా అది నా పక్కకు వచ్చేస్తుంది. దాన్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది, ఎంత అంటే ఏంటో నన్ను నా మీద నన్ను ఏమన్నా చేసేస్తుందేమో అన్న భయం. ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా అది నా వెనకాలే వచ్చేస్తుంది.
నేను లాస్ట్కి ఏం చేశానంటే సారు కత్తల్లో తెల్లవారుజామున ధ్యానం చేయిస్తారు కదండి, నేను సార్ పక్కకి సార్ సార్ ఈ కుక్క వచ్చేస్తుందని సార్ పక్కకి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోతే సారు ఏమైందంటే సార్ ఇది నన్ను తరుముతుంది. ఎందుకు తరుముతుందంటే నాకు తెలియదు సార్, నువ్వేమన్నా చేసావు, నేను ఏం చేయలేదు సార్ అని. సరే అయితే అది కుక్క అనేది అంతే, అది దాని పని అది చేస్తుంది, నీ పని నువ్వు చేయి. ఎవరు ఏదో అన్నారని నీ పని నువ్వెందుకు ఆపేసుకుంటున్నావు? నీకు వచ్చిన ఛాన్స్ నువ్వు ఉపయోగించుకు. కుక్క అంటే ఈ ధ్యాన కుక్క అంటే అడ్మినిస్ట్రేషన్ అండి. అడ్మినిస్ట్రేషన్ అంటే మనం చేసేదాన్ని వదిలేసి నేను తప్పించుకుంటున్నాను అనమాట. నాకు ఆ అనుభవం ఎప్పుడైతే వచ్చిందో, సారీ ఇలా అయితే ఎప్పుడో చెప్పారో, నేను తర్వాత నుంచి సరే మనల్ని ఎంతమంది ఏమన్నా కూడా మనం చేసేది సత్యమైనప్పుడు మనం చేయాలి. మనకి అవకాశం ఇప్పుడు వచ్చింది, మనం చేయాలనుకున్న అవకాశం రాకపోవచ్చు అని ఆ రోజు నుంచి నేను నిర్ణయం తీసుకున్నాను. ఎవరు ఎలా అనుకుంటే నాకు అనవసరం, నేను చేసేది సత్యం కాబట్టి నేను చేయాలనే అనుకున్నానండి. వర్క్ విషయంలో పసలపూడి లక్ష్మి మేడం నాకు మాకు చాలా హెల్ప్ చేసేవారు అనమాట. అంటే ఆవిడ వెనకాలండి మమ్మల్ని నడిపించేవారు అనమాట. ఒక టీమ్ని ఏర్పాటు చేసి మాకు వర్క్ విషయంలో సపోర్ట్ చేసి ఇలా చేయాలమ్మా అలా చేయాలమ్మా, ధ్యానంలో ఏదైనా డౌట్లు వచ్చినా లేకపోతే భౌతికంగా ఉన్న ఏదైనా డౌట్లు వచ్చినా ఆవిడ చాలా క్లారిటీగా చెప్పేవారు అనమాట. పిరమిడ్స్ ఉన్నాయి కదండి, అవి నేర్చుకున్నాను అనమాట. రాధాకృష్ణ గారు మాకు నేర్పించారు. మేము ధ్యాన ప్రచారం 41 డేస్ ధ్యాన ప్రచారం చేసినప్పుడు పిఎంసి ఛానల్ గురించి కూడా చెప్పామండి. అంటే పిఎంసి ఇంతలా ధ్యానాల మధ్యలోకి వెళ్తుంది అప్పుడు తెలియదు మాకు. అంటే పిఎంసి చూడండి, దాని ద్వారా మీకు తెలుస్తుంది ధ్యానం ఎలా చేయాలో, ప్రతి ఒక్కరి అనుభవాలు తెలుస్తాయి అని ఇలా చెప్పాం. కానీ ఈ లాక్డౌన్ టైంలో పిఎంసి ఇంతలా జ్ఞానాన్ని ఇస్తుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మేము అనుకోని విధంగా ఇది మాకు తెలియకుండానే పిఎంసి ప్రచారం చేసామండి. పిఎంసి చూసి చాలామంది కూడా మారారు, ధ్యానం చేసుకుంటున్నారు, కొత్త కొత్త జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పాత్రీజీకి నా ఆత్మ ప్రణామాలండి.